కరోనా వైరస్ త్వరలోనే మళ్లీ ఉగ్ర రూపం దాల్చవచ్చని ఇజ్రాయెల్ పరిశోధకులు హెచ్చరించారు. డెల్టా లేదా మరో కొత్త వేరియంట్ ఇందుకు కారణమవుతుందని వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉపరకాలు వచ్చే 2-3 నెలల్లో వాటంతట అవే కనుమరుగవుతాయని వారు నిర్ధారణకొచ్చినట్లు సైన్స్ ఆఫ్ ద టోటల్ ఎన్విరాన్మెంట్ పత్రిక వివరాలు ప్రచురించింది. ఈ మేరకు బెన్ గురియన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా పరిశోధన చేశారు. ఇందులో భాగంగా బీర్ షెవా నగరంలోని మురుగునీటిని సేకరించిన పరిశోధకులు వాటిలోని ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ల మధ్య పరస్పర చర్యలు జరుగుతున్నట్లు గుర్తించారు. అంతకుముందున్న వైరస్ రకాలను డెల్టా వేరియంట్ తుడిచిపెట్టేసిందని, ఆ తర్వాత వచ్చిన ఒమిక్రాన్ మాత్రం డెల్టాను ఏమీ చేయలేకపోయిందని పేర్కొన్నారు. త్వరలోనే ఒమిక్రాన్ ఉప వేరియంట్లు అంతరించే అవకాశం ఉందని, డెల్టా మాత్రం తన వ్యాప్తిని కొనసాగించవచ్చని, లేదంటే కొత్త వేరియంట్కు రావచ్చని తెలిపారు. కరోనా మహమ్మారితో అతలాకుతలమైన అగ్రరాజ్యం అమెరికాలో మరణాల సంఖ్య 10 లక్షలు దాటింది. తాజాగా విడుదల చేసిన కొత్త మరణాలతో కలిపి అమెరికాలో 10,23,513 మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటి వరకు 8,33,56,490 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి మధ్యనాటి నుంచి అమెరికాలో ఒమిక్రాన్ రకం ఉగ్ర రూపం దాల్చడంతో సగటున రోజుకు 5 లక్షలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. 2 ఏళ్ల క్రితం వెలుగుచూసిన కోవిడ్ మహమ్మారితో ప్రపంచ దేశాలన్నింటిలోనూ అమెరికా ఎక్కువ ప్రభావితమైంది. 2020 ఫిబ్రవరిలో అమెరికాలో కరోనా తొలి మరణంతో కోవిడ్ మరణ మృదంగం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2020 చివరిలో అమెరికాలో టీకా పంపిణీని ప్రారంభించిన మరణాలు తగ్గలేదు. 2021 జూన్ నాటికి అమెరికాలో కోవిడ్ మృతుల సంఖ్య 6 లక్షలకు చేరగా డిసెంబర్ మధ్యలో 8 లక్షలకు చేరింది.